గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చక్కర్లు కొడుతున్న అంశం గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి ప్రస్తుతం విశాఖ నార్త్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో జారబోతున్నారనే ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారానికి కొత్త బ్రేకులు పడ్డాయి అది కూడా వైసీపీ నుంచే ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాకకు సంబంధించి బ్రేకులు వేశారనే ప్రచారం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం వాస్తవానికి వ్యక్తిగత కారణాల కారణంగా విశాఖలో ఉన్న డైనమిక్ లీడర్ గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు అది కూడా ఆగస్టు పదహారుని చేరబోతున్నారనే ప్రచారం అయితే ఊపందుకుంది అయితే ఈ నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరే ప్రయత్నాలకు ఇప్పుడు ఆటంకాలు ఏర్పడ్డాయి అనే ప్రచారం కూడా తెర మీదకు వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు చాలా ఉత్తముడు చంద్రబాబు అద్భుతం అని ప్రచారం చేసిన గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు అంటే అంటే ఆయన ఒకసారి ఆయన ప్రొఫైల్ చూసుకుంటే గనక ప్రజారాజ్యం పార్టీలో చేరారు తర్వాత కాంగ్రెస్లో చేరారు ఒకే మంత్రి పదవిలో అనుభవించారు మళ్ళీ టీడీపీలో చేరారు టీడీపీలో కూడా మంత్రి పదవి అనిపించారు అంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో చేరతారు అనేది ఆయన ప్రొఫైల్ యొక్క సారాంశం అంటే ప్రజల శ్రేయస్సు కోరే నాయకుల్ని వైసీపీలోకి ఆహ్వానించాలి కానీ కేవలం అధికారం కోసం వచ్చే నాయకులు ఆహ్వానించాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది ఆల్రెడీ రోడ్ ఎక్కి మరి ఆయన రాకను వ్యతిరేకించిన సందర్భం విశాఖలో వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు సో ఒకప్పుడు చంద్రబాబు గారు ఉత్తముడు ఉత్తమ నేత అటువంటి వ్యక్తి ఉండాలి అని చెప్పిన నాయకుడు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వస్తారనడం ఎటువంటి పరిస్థితులు అనే దాని మీద ఒక చర్చ అయితే మొదలైందంట సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు తాజాగా గంటా శ్రీనివాసరావు గారు వైసీపీ తమ పార్టీ ప్రతినిధిగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒక రకంగా అది రేపొద్దున ఎటువంటి సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి కేవలం పార్టీలో స్థానం దక్కించుకోవడానికి మొదటి నుంచే గట్టిగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు గంటా శ్రీనివాసరావు గారు ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ప్రచారానికి ఆయన రాకకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్లు వేశారు అనేది ఇప్పుడు తాజాగా తెర మీదకు వచ్చిన అంశం ఎందుకంటే ఒక రకంగా బ్రేక్ వేయడం అంటే ఒక వర్గం చెప్తోంది కంప్లీట్గా ఆయన రాకను తిరస్కరించినట్లు కాదు అనేది అయితే కొంతమంది మరొక వర్గం చెప్తుంది పక్క అంటే ఎక్కడా కూడా ఏ పార్టీలో కూడా నిలకడగా లేని వ్యక్తిని ఎలా స్వాగతిస్తారు ఎలా చేర్చుకుంటారు పార్టీలో సో ఇది సరైన పద్ధతి కాదు అని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా వెళ్ళడం వల్లే బ్రేక్ పడింది ఆయన రాకకు అనేది కొంతమంది చెప్తున్నమాట మొత్తానికి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో ఎంట్రీకి సంబంధించి ఆమోదముద్ర పడిపోయింది పడిపోయిన తర్వాత క్యాన్సిల్ అయింది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మరి నిజంగా ఇదంతా వాస్తవమేనా నిజంగా క్యాన్సిల్ అయిందా రద్దు జరిగిందా ఏంటి అంతర్గతంగా ఏం జరిగిందా అనేది ఒక క్లారిటీ అయితే పదహారు తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఆయన వస్తారు అనేదే ప్రచారమే క్యాన్సిల్ అయ్యింది అనేది కూడా ప్రచారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాదు ఖచ్చితంగా పదహారవ తేదీని ఏం జరిగిందని వేచి చూడాలి ఆయన వస్తే వచ్చినట్టు రాకపోతే క్యాన్సిల్ అయినట్టు లేదంటే ఆయన మళ్ళీ ఒక పక్క బీజేపీలోకి వెళ్తారని ప్రచారం కూడా జరుగుతుంది అది కూడా నేను ఒక వీడియో చెప్పా సో బయట ఏం జరుగుతుంది పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పడమే మన పని కాబట్టి గంటా వస్తారు గారు వస్తారంటే వస్తారనే ప్రచారం జరిగింది ఇప్పుడు రారు అడ్డుకున్నారు లేదంటే బ్రేక్ పడిందనే ప్రచారం సో ఇది ఎంతవరకు నిజం ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పదహారో తారీఖు వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో వేచి చూద్దాం చూద్దాం మనం కూడా ఏం జరుగుతుందనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్